గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, అదే రకంగా ఎంపీ గారు, సంగారెడ్డి పట్టణానికి సంబంధించి, సంగారెడ్డిలో ఉండే పట్టణ ప్రాంతాలకు సంబంధించి కొన్ని స్పష్టమైన విజ్ఞప్తులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవాలనే ప్రయత్నం వారు చేసినారు. చాలా సంతోషం. కానీ మీ అందరికీ తెలుసు, జగ్గారెడ్డి గారు 95లో మున్సిపల్ చైర్మన్గా పనిచేసినారు. చింతా ప్రభాకర్ గారు కూడా అదే సమయంలో సదాశివపేట మున్సిపల్ చైర్మన్గా పనిచేసినారు. ఇద్దరు కూడా మున్సిపల్ వ్యవస్థ నుంచి వచ్చి కౌన్సిలర్గా ప్రస్థానాన్ని ప్రారంభించి, మీరు కూడా అదే టర్మ్ కదన్నా, అచ్చా మీరు డైరెక్ట్ చైర్మన్, అచ్చా ఇద్దరు డైరెక్ట్ చైర్మన్లు, వారు ముందు కౌన్సిలర్ అయినట్టున్నారు. ఇద్దరు మున్సిపాలిటీల నుంచే ఎదిగి వచ్చిన నాయకులు కాబట్టి పట్టణ ప్రాంత సమస్యలు వాళ్ళకి బాగా తెలుసు. నేను వారిద్దరికీ ముందుగా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎందుకంటే మీరు గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన పెద్దలు ఇద్దరు కూడా, ఆనాడు మున్సిపాలిటీలో పరిస్థితి ఎట్లా ఉండేదో ఒక్కసారి దయచేసి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే 3-4 నెలల పాటు మున్సిపాలిటీల్లో పనిచేసే సఫాయి కార్మికులకు జీతాలు కూడా రాని దుస్థితి, వాళ్ళు 3-4 నెలలు జీతాలు రాకపోతే మున్సిపాలిటీల ముందుకు వచ్చి ధర్నాలు చేసే దుస్థితి ఆనాడు ఉండేనా కాదా, ఒకసారి దయచేసి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండవది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అటు పల్లెలు కానీ ఇటు పట్టణాలు కానీ పల్లె ప్రగతి కార్యక్రమం కింద, పట్టణ ప్రగతి కార్యక్రమం కింద ఈరోజు టన్చనుగా నెల నెల నిధులు విడుదలై ఎక్కడా సఫాయి కార్మికులు సమ్మె చేసే అవసరమే లేని పరిస్థితి వచ్చిందా లేదా అది కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దాంతోపాటు గతంలో జీతాలు వచ్చినా టైంకి రాకపోయేది, అది కూడా తక్కువ జీతాలు, 6,000, 5,000, 4,000, 8,000 ఎక్కువలు ఎక్కువ, ఇంతకంటే ఎక్కువ రాని పరిస్థితి. కానీ ఈరోజు రాష్ట్రంలో చిన్న మున్సిపాలిటీ కావచ్చు, పెద్ద మున్సిపాలిటీ కావచ్చు, కార్మికులు ముఖ్యంగా సఫాయి సిబ్బంది వారిని ఉద్దేశించి డైరెక్ట్గా మాట్లాడి సఫాయి అన్నా నీకు సలాం అన్నా అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాటని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అలాంటి ముఖ్యమంత్రి గారు కేవలం వాళ్ళకి సలాం కొట్టడం మాత్రమే కాకుండా, వారి పనితీరును మెచ్చుకోవడం మాత్రమే కాకుండా, వారిని ఉత్తేజితుల్ని చేసే కార్యక్రమంలో వారందరినీ కూడా ప్రేరేపించే విధంగా మన పట్టణాలు మన పల్లెలు పరిశుభ్రంగా ఉంచే దిశగా, వాళ్ళందరినీ మోటివేట్ చేసే దిశగా మాత్రమే కాకుండా వాళ్ళ జీతాలు కూడా ఈరోజు 12,000కు తగ్గకుండా ఇస్తున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కేవలం జీతాలు ఇవ్వడమే కాదు, వారి నుంచి పని కూడా తీసుకోవాలి కాబట్టి నిధులు మాత్రమే కాదు విధులు కూడా వారికి గుర్తు వచ్చే విధంగా కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చినా, కొత్త మున్సిపల్ చట్టం తెచ్చినా, అందులో 10% బడ్జెట్ను గ్రీన్ బడ్జెట్ అని పెట్టి చెట్లు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా, ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అది మాత్రమే కాదు, ఈరోజు ఒక సంగారెడ్డి పట్టణమే తీసుకుంటే ప్రతి నెల టన్చన్గా నెల మొదటి వారంలోనే 15,31,00,000 రూపాయలు సంగారెడ్డి పట్టణానికి, సదాశివపేట పట్టణానికైతే ప్రతి నెల మొదటి వారంలోనే 7,95,00,000 రూపాయలు పట్టణ ప్రగతి కింద, మా జహీరాబాద్ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు, జహీరాబాద్ పట్టణం అయితే ప్రతి నెల 16,09,00,000, ఈ రకంగా పెద్ద మొత్తంలో నిధులు మొత్తంగా ఇప్పటి వరకు జిల్లాలోని 6 మున్సిపాలిటీలు కలిపినట్టయితే 66,12,00,000 రూపాయలు విడుదల చేసిన విషయాన్ని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 3,41,00,000 రూపాయలు రాష్ట్రంలోని 142 పట్టణాలకు విడుదల చేసిన ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాటను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు ఇక్కడ ఈ సంగారెడ్డి పట్టణంలో, సంగారెడ్డి కొత్త పట్టణం కాదు, జిల్లా కేంద్రంగా కొత్తగా అయిన పట్టణం కాదు, పూర్వ మెదక్ జిల్లాకే కేంద్రం, జిల్లా కేంద్రం సంగారెడ్డి. పూర్వ మెదక్ జిల్లా ఈరోజు 3 ముక్కలైంది, సిద్దిపేట జిల్లా ఒకవైపు, మెదక్ జిల్లా మరొక వైపు, ఇటు సంగారెడ్డి జిల్లా 3 ముక్కలైంది, తూర్పు సంగారెడ్డి జిల్లా మొత్తం ఇటు దిక్కు, తూర్పు మెదక్ జిల్లా పాత తూర్పు అంతా కూడా సంగారెడ్డి జిల్లాగా ఏర్పడ్డది. సంగారెడ్డిలో మరి అట్లాంటి సంగారెడ్డిలో ఎప్పటి నుంచో జిల్లా కేంద్రంగా ఉన్న సంగారెడ్డిలో ఈరోజు వరకు ఒక ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచనతో అన్ని పట్టణాల్లో మంచి వసతులు ఉండాలి, ఇంటింటికి మంచినీళ్ళ నల్ల రావాలి, ప్రతి పట్టణంలో ఒక మంచి ఆధునికమైన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు పట్టణం మధ్యలో 2 ఎకరాల స్థలంలో 6,70,00,000 రూపాయలతో మా ఆడబిడ్డలందరికీ అనువుగా ఉండే విధంగా ఇక్కడ బ్రహ్మాండమైన ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా
ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదే రకంగా రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల్లో ఈరోజు బ్రహ్మాండంగా 500 కోట్ల రూపాయలతో ఆధునికమైన వెజ్ నాన్ వెజ్ మార్కెట్లను నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎవరైనా ఒక మనిషి చనిపోతే వారికి గౌరవంగా అంతిమ సంస్కారాలు జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు వైకుంఠ ధామాల నిర్మాణం జరుగుతూ ఉన్నది 200 కోట్ల రూపాయలతో. ఇప్పుడే ఇక్కడికి రాకముందు సంగారెడ్డి కలెక్టర్లో కలెక్టరేట్లో అక్కడ మన ఎంపీ గారు మేమందరం కూడా కలిసి ఒక 7 వైకుంఠ రథాలను కూడా వివిధ మున్సిపాలిటీలకు అంతిమ యాత్రకు సంబంధించి స్వర్గవాటికకు తీసుకుపోయే క్రమంలో భాగంగా వాటిని కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందజేయడం జరిగింది. ఆఖరి సఫర్ పేరిట ఇక్కడ ఎవరన్నా ముస్లిం సోదరులు అనుకున్నట్టయితే వారికి ఖబరస్థాన్ తీసుకుపోయేదానికి కూడా వారి కోసం కూడా ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ రకంగా ఒక మనిషికి ఏం కావాలి, ఒక పౌరుడికి ఏం కావాలి అనే ఆలోచనతో పెద్ద వయసులో ఉన్న వాళ్ళవైతే ఆసరా పెన్షన్లు ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాకముందు పెన్షను 200 రూపాయలు, ఈరోజు పెన్షను 2000 రూపాయలు, అంటే 10 రెట్లు పెరిగింది. బ్రహ్మాండంగా 1-2 కాదు 29 లక్షల మందికి మాత్రమే ఆనాడు పెన్షన్ వచ్చేది, ఈరోజు 40 లక్షల మందికి పెన్షన్ వస్తున్నది. ఆనాడు గతంలో తెలంగాణ రాకముందు పెన్షన్ల మీద పెట్టిన ఖర్చు సంవత్సరానికి 800 కోట్లు అయితే ఈరోజు 10,000 కోట్లు ఒక పెన్షన్ల మీదనే. తెలంగాణ వచ్చినాకనే 24 గంటల కరెంట్ వచ్చింది, తెలంగాణ వచ్చినాకనే రైతు బంధు వచ్చింది, తెలంగాణ వచ్చినాకనే రైతు బీమా వచ్చింది, తెలంగాణ వచ్చినాకనే పల్లెల్లో ప్రగతి కనబడుతున్నది, తెలంగాణ వచ్చినాకనే పట్టణాల్లో కూడా ప్రగతి కనబడతా ఉన్నదంటే ఇది అతిశయోక్తి కాదు. తప్పకుండా అందరం కూడా ఈ వ్యవస్థలో ఉన్నవాళ్ళమే, మొదటి నుంచి ఉన్నవాళ్ళమే. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పేటి మీ అనుభవంలో ఉన్నాయి. నేను చెప్పేది ఏది కూడా నేను ఇక్కడ నేను కల్పించో ఊహించో చెప్తున్నది ఏది లేదు. అదే పద్ధతుల్లో మరి గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు సంగారెడ్డికి ఆనాడు ఇక్కడ ప్రత్యేకంగా మా సంగారెడ్డి మెయిన్ రోడ్డుకి ఒక డివైడర్ కావాలి, లైట్లు కావాలంటే హెచ్ఎండిఏ నుంచి ఆనాడు ఒక 15 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా విడుదల చేసి వెంటనే దాన్ని పూర్తి చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పట్టణ ప్రగతిలో ఇచ్చే నిధులు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TUFIDC అనే సంస్థ నుండి ఆనాడు ఒక 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సరే జగ్గారెడ్డి అన్ననేమో 996 కోట్ల లెక్క చెప్పిండు, మరి 996 కోట్లు ఇవ్వాలంటే నా దగ్గర ఇప్పుడు ఏమాడా, వెనకాల ఒక కార్లనైతే మూట తీసుకొని అయితే రాలేదన్న వచ్చి ఒకటేసారి ఎగ్దాం గన్ని పైసలు అంటే దొరికాయి, పిండి కొద్ది రొట్టె. కాబట్టి వచ్చిన డబ్బులు వచ్చినట్టు ప్రాపర్గా సద్వినియోగం చేసుకుంటూ మౌలిక వసతుల కోసం, ఎక్కడికక్కడ మౌలిక వసతుల కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఒక్క విషయం మీకు నేను విజ్ఞప్తి చేయక తప్పదు, ముఖ్యమంత్రి గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది ప్రతిపక్ష శాసనసభ్యుడా లేకపోతే టీఆర్ఎస్ శాసనసభ్యుడా అనే వివక్ష ఏనాడు కూడా చూపెట్టలేదు కేసీఆర్ గారు. కాబట్టే సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 550 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీని ఒక నర్సింగ్ కాలేజీని కూడా మంజూరు చేసింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక నిమిషం నేను గవిటి కోసం చెప్పలేదు. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే జగ్గారెడ్డి గారు అసెంబ్లీలో అడిగిండ్రు, నాకు యాదకుంది, మాకు మెడికల్ కాలేజ్ కావాలని అడిగిండ్రు. అడగంగానే అక్కడ ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేనా అని లెక్కలు వేయలేదు ముఖ్యమంత్రి గారు. రాజకీయంగా లాభాలు నష్టాలు చూడలే, ప్రజలకు అవసరమా కాదా, ఎమ్మెల్యే అడిగిన దానిలా మంచి ఉన్నదా లేదా అని ఆలోచించి వెంటనే నేను చేస్తా అని చెప్పిండ్రు. చెప్పినట్టే మొదటి దశలోనే మెడికల్ కాలేజీకి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. తప్పకుండా తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిగి రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల లోపలనే మీకు ఆ కాలేజ్ కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దీంతోపాటు అభివృద్ధి విషయంలో వారు పేదలకు ఇండ్ల స్థలాల గురించి చెప్పినారు, ఇంటి ఇండ్ల గురించి కూడా చెప్పినారు. మీ అందరికీ తెలుసు గతంలో GO నంబర్ 58 GO నంబర్ 59 తెచ్చి పేదవారు ఎక్కడైనా గవర్నమెంట్ స్థలాల్లో ఆక్రమణలో కనుక ఉన్నట్టయితే వాటిని క్రమబద్ధీకరించుకునే అవకాశం, ఉచితంగానే క్రమబద్ధీకరించుకునే అవకాశం ఆనాడు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి అట్లాంటి జీవో మళ్ళీ తీసుకొని రావాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నది. దానికి సంబంధించి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, దానికి నేను చైర్మన్గా కూడా ఉన్నాను. కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్పిన విషయం, అదే రకంగా ఎంపీ గారు చెప్పిన విషయం ఏదైతే ఉన్నదో ఇండ్ల స్థలాల విషయంలో తప్పకుండా ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ స్థలాల్లో ఎవరైనా పేదవారు అక్కడ ఆక్రమించుకొని ఉంటే
వారికి రెగ్యులరైజ్ చేసే విషయాన్ని తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ రకంగా క్రమ ఒక క్రమబద్ధమైన ఆలోచనతో ఒక ప్రణాళికబద్ధమైన ఒక వ్యూహంతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి పటిష్టంగా అన్ని పట్టణాలను కూడా అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకు పోతా ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజా రవాణా గురించి అందులో మెట్రో రైల్ గురించి మాట్లాడారు ఉన్న మెట్రో రైలే జగరెడ్డి గారు ఇప్పటికే నష్టాల్లో ఉన్నది కాబట్టి ప్రస్తుతం అయితే మెట్రో రైలు సంగారెడ్డి దాకా వచ్చే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే కోవిడ్ వల్ల ఈ రోజు మొత్తం ప్రజా రవాణా వ్యవస్థ అటు ఆర్టీసీ కావచ్చు ఇటు మెట్రో కావచ్చు కుదేలైపోయి నష్టాల్లో తీవ్రమైన నష్టాల్లో ఉన్నారు వాళ్ళే ఈ రోజు ప్రభుత్వాన్ని సహకారం అడుగుతా ఉన్నారు ఉన్న మెట్రోని నడపడానికి సహకారం అడుగుతా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అయితే సాధ్యం కాదు కాకపోతే భవిష్యత్తులో తప్పకుండా నగరం విస్తరిస్తా ఉన్నది హైదరాబాద్ పెట్టుబడులు వస్తా ఉన్నాయి ఆ పెట్టుబడుల్లో సింహభాగం మీ సంగారెడ్డి జిల్లాకే వస్తా ఉన్నాయి స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా తప్పకుండా వస్తాయి ఆ క్రమంలో నగరం పెరిగే క్రమంలో భవిష్యత్తులో తప్పకుండా మీరు చెప్పిన అన్ని అంశాలను కూడా సానుకూలంగా పరిశీలించే ప్రయత్నం చేసుకుందాం అన్ని రకాలుగా కూడా కలిసికట్టుగా వారొక మాట అన్నారు ఇంతకుముందు ప్రభాకర్ అన్నను వేదిక మీదకి ఆహ్వానిస్తూ చింతా ప్రభాకర్ గారిని కూడా పైకి రండి కలిసి కూర్చుందాం కలిసి మాట్లాడదామన్నారు ఇదే రకమైన స్ఫూర్తిని ఎందుకంటే ఎన్నికలు లేవు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు నిలబడాలనో ఎవరు ఏమవుతుందో ఆనాటికి ఆనాటి సంగతి ఆనాటి కానీ అప్పటి వరకు రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా సంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం పనిచేసుకుందాం ప్రజల మెప్పు పొందుదామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొకసారి బ్రహ్మాండమైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మాజీ ఎమ్మెల్యే గారికి అందరికీ మున్సిపల్ చైర్మన్ గారికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ